ఇప్పుడు మన వాళ్ళతో వెరైటీ ప్రశ్నలు అడుగుదాం, ఆన్సర్లు ఎలా చెప్తారు చూద్దాం. ఓకేనా? ఇప్పుడు వెరైటీ ప్రశ్నలు వెరైటీగా ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? చెప్తారా? చెప్పకపోతే అలగవ దెబ్బ. లేకపోతే దెబ్బలు ఉండవు, లేదంటే ఒక దెబ్బ. ఓకేనా? ఎవరు చెప్తారో అలా హ్యాండ్ రేజ్ చేయండి, వాళ్ళు చెప్పండి. చెప్పకపోతే ఇప్పుడు సత్య చెప్పలేదు అనుకో, మీరిద్దరూ ఒక దెబ్బ కొట్టండి. ఓకేనా? ఒకవేళ నువ్వు చెప్పలేదు అనుకో, అప్పుడు వాళ్ళిద్దరు నిన్ను కొడతారు. ఓకేనా? ఇదిగో స్టిక్ తీసుకోండి. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? ఓకే సరే. పూజకు పనికిరాని పత్రి ఏంటి? చెప్పేసింది. ఓకే, అక్కడ ఎందుకు చెప్పేసింది కదా, ఆన్సర్ చెప్పకపోతే. ఓకే, సెకండ్ క్వశ్చన్. చెట్లు లేని వనం ఏంటి? చెట్లు లేని వనం, లేని వనం చెప్పండి. గెస్ చేయండి ఏదో ఒకటి. వనం ఉంటది ఆన్సర్ లో, వనం ఉంటది ఏదో ఫన్ గా. చెట్లు లేని వనం, చెట్లు ఉండవు అక్కడ. అలాగే ఏదో వనం అంటే ఏంటి, అడవిని అంటే వనం అంటారు. అలాగా చెట్లు లేని వనం. ఓకే, తర్వాత చెప్దాంలే. ఒకేలా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా తెలిస్తే వాళ్ళు కామెంట్ చేయండి. ఓకేనా? సరే, థర్డ్ క్వశ్చన్ క్లియర్గానండి. కోడిని కోడి వేడి నీళ్ళు తాగితే ఏం జరుగుతుంది? కోడి వేడి నీళ్ళు తాగితే ఏం జరుగుతుంది? వెరైటీగా కావాలి. ఇప్పుడు ఎవరు చెప్తారు ఆన్సర్ చేయొద్దండి, ఆన్సర్ చెప్పండి. అఫియా, ఓకే రాంగ్ ఆన్సర్. ఉడకబెట్టిన గుడ్డు వస్తుంది, ఉడకబెట్టిన గుడ్డు పెడుతుంది. కొట్టండి. అదే నిప్పుచ్చిలో కొట్టండి. ఓకే, నాలుగు, ఫోర్త్ క్వశ్చన్. తాగలేని రసం ఏంటి? తాగుతాం కదా నింబ రసం, చెరుకు రసం తాగుతాం. తాగలేని రసం ఏంటి? చించండి బాగా. ఆహా రసం. ఓకే చెప్పలేదా? ఓకే నెక్స్ట్. ఆడలేని బ్యాట్ ఏంటి? ఆడలేని బ్యాట్, ఆడలేని బ్యాట్ ఏంటి? ఆడలేని బ్యాట్, బ్యాట్ క్రికెట్ ఆడే బ్యాట్ ఉంటుంది కదా, అది కొత్త బ్యాట్ ఆడుతుంది కదా, దాంతో ఆడతారు కదా బ్యాట్, క్రికెట్ ఆడే బ్యాట్. సాయంత్రం అయితే గుర్తొస్తుంది ఇంట్లో. ఓకే, ఆన్సర్ తెలియపోతుంది లాస్ట్లో చెప్తాను. బ్యాట్ అన్నాను, దోమల బ్యాట్. సరే చెప్పేస్తున్నాను, దోమల బ్యాట్. డబ్బులు ఉండని బ్యాంక్ ఏంటి? అడగలా, చెప్పానా? ఓకే, డబ్బులు ఉండని బ్యాంక్ ఏంటి? ఉండని బ్యాంక్ గుర్తొస్తుంది చెప్తాను. ఇందాక ఇది చెప్పారు అందుకే మర్చిపోయాను సార్ నేను.
ఓకే నెక్స్ట్ సెవెంత్ నోరు లేకపోయినా కరిచేవి నోరు లేకపోయినా కరిచేవి దోమలు కరుస్తాయి కదా నోరు ముల్కున్నా నోరన్నా రెండో ఒకటే నన్ను నువ్వు చెప్తలేదు పిల్లలు ఏమని చెప్తారు అవి చెప్పు అవి చెప్పులు చెప్పులు కరుస్తాయి కదా ఎంత విసిరినా చేతిలో ఉండే కర్ర అండి జీలకర్ర ఎంత విసిరినా చేతిలోనే ఉంటది విసిరితే పడిపోద్ది కదా అది విసిరితే పడిపోదా విసిరితే పడిపోదా ఎంత విసిరినా చేతిలో ఉండే కర్ర అండి ఆన్సర్ లోనే ఉంది చికోజ్ లోనే ఉంది ఎంత విసిరినా అవి చెప్పింది ఎప్పుడు కొట్టేద్దామని చెప్తున్నావే ఉత్తరానికి దక్షిణానికి తేడా అండి ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి ఆ రెండింటికి తేడా అడిగాను తూర్పు నుంచి అడగదా ఉత్తరం దక్షిణానికి పుడతారా ఓకే చెప్పేనా ఉత్తరం అయితే పోస్ట్ బాక్స్ వేస్తాం దక్షిణం అయితే పోస్ట్ బాక్స్ వేయలేం కదా దక్షిణం అయితే వేయలేం ఉత్తరం పోస్ట్ బాక్స్ వేస్తాం ఇప్పుడు చూడండి పదో క్వశ్చన్ విసిసిపి నదిలో ఎక్కువ ఏమున్నాయి విసిసిపి నదిలో ఎక్కువ ఏమున్నాయి అసలు నదే లేదు ఏమో మనకు తెలియని ఉన్నాయేమో చేపలు కాదు వాటర్ ఉంటాయి సి ఉంది రెండు సీలు వచ్చినాయి కదా విసిసిపి ఓకే ఇది చెప్పండి మిరపకాయ కొరికితే ఏమవుతుంది అందరూ ఒకలా చెప్పారు కానీ రాంగ్ ఆన్సర్ రెండు రెండు ముక్కలు అవుతుంది ఇంకో లాస్ట్ రోజు మారితే ఏమవుతుంది రోజు మారితే ఏమవుతుంది రోజు మారితే ఏమవుతుంది రోజు మారితే కాదు మీరు చెప్పిందే రోజు మారితే దినం అవుతుంది రోజు మారితే మారేది ఏది తేదీ తేదీ మారుతుంది ఓకేనా అయిపోయింది ఓకే ఎవరు తినరు దెబ్బలు అవి ఒకతే తినది అయినా ఎవరేం చెప్పలేదు మీరు ఒక్కడ చెప్పలేదు ఆ పిల్ల ఒకటి చెప్పింది తర్వాత ఇస్తున్న గారు ఒకటి చెప్పింది అంతే అవును ముగ్గురు ఇంకోటి చెప్పాలగా ఓకే బాయ్ చెప్పండి.